स्तोत्र प्राइज लॉर्ड देवन महाकृप चोपना अनुदिन आत्मीय आहार यूट्यूब चैनल द्वारा पावर संदेश यूट्यूब चैनल द्वारा विचुनारे आत्मीय मेल पुनारे प्रभु देवन की कृतज्ञता आयन के घनता महिमा प्रभाव चलता देवन की स्तोत्र मरक अनुदिन आत्मीय आहार उदयकाल चकटी माट ज्ञापन चुस्क निगमकांड मूडो अध्याय पद्नालुगो वचना ज्ञापन चुस्क अंदुकु देवुडु नेनु उन्नवाडुनु अनुवाडनै उन्नानी मोशेतो चेप्पेनु। मोशे यद्दकु गोप्प देवुडैन यहोवा देवुडु वच्चि मात्लाडुतुन्नारु, ना प्रजलु मोरनु नेनु विन्नानु, वारु पेट्टिन मोरनु नेनु विन्नानु, अब्रहाम इसाकु याकोबु देवुडि नामं कलिगिन నేను వారి పెట్టిన మరణం వారి విని వారిని విడిపించాలి, నిన్ను నాయకుడిగా ఎంచుకుంటున్నాను, నువ్వు వెళ్ళాలి అనిన సందర్భంలో చాలాసేపు నేను ఐగుప్తు దేశం నుండి వదిలి 40 సంవత్సరాలు అయ్యింది, అక్కడ వారెవరో నాకు తెలియదు, కొత్త తరం వారు వచ్చారు కాబట్టి నేను వెళ్ళలేను, ఎవరైనా పంపించు అనుకున్న సందర్భాల్లో నువ్వు నిలబడు, నీ కరతనే అద్భుత కార్యాలు జరిగిస్తానని ప్రభు గణపరిచాడు, తన యొక్క మాటలను బలపరిచాడు. అలాంటి సందర్భంలో నిన్ను ఏమని పరిచయం చేయాలి, ఏ విధంగా నేను తెలియపరచాలి, నన్ను నీ యొద్దకు వారి యొద్దకు పంపుతాను అంటున్నావు కదా, ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పవలెను, మీ ప్రజల దేవుడు నేను వచ్చాను, నన్ను పంపించాడు నీ ప్రజల దేవుడినైన యెహోవా దేవుడు నన్ను పంపించాడు, నీ పేరేమిటి ఆయన పేరేమిటి అడిగితే నేనేం చెప్పాలి అని మోషే అడిగిన ప్రశ్నకు ప్రభు ఇచ్చిన సమాధానం. చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలకు అలాగే ప్రయాణంలో మనం వెళ్తున్న సందర్భాల్లో మన పేరు అడుగుతూ ఉంటారు, మీ పేరేంటయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ప్రయాణం ఎక్కడికి వెళుతున్నారని సహజంగా అడుగుతూ ఉంటారు. అలాగే నేను వెళుతున్నాను, నేను మిమ్మల్ని పరిచయం చేయాలంటే మీ పేరు ఏంటి ఏమని అడుగుగా ప్రభువారు యెహోవా అనటానికి దాని యొక్క అర్థమైన నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాను. అవును, దేవుడు అనేవారు ఉన్నవాడు, ఎక్కడ తన ప్రజల యొక్క ప్రదేశములోను, తన ప్రజలు ప్రార్థించగా వారి మధ్యనను, వారి ప్రార్థన ఆలకించి వారితో నడవటానికి నేను ఉన్నవాడను. లేనివాడు కాదు మన దేవుడు, ఎక్కడో ఉండే దేవుడు కాదు, ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. యెహోవా అనగా ఉన్నవాడు అని అర్థం వస్తుంది. నేను ఉన్నవాడును, ఎల్లప్పుడూ ఉన్నవాడును. అదే ఇబ్రీ బోధము మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యావే ఆయన ఉన్నవాడు, స్వయంభవుడు. యెహోవా అన్న మాట సుమారుగా 6000 పైగా దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి గ్రీకు పదాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్యూరియోస్, క్యూరియోస్ అనే మాట వస్తుంది, దాని అర్థము ప్రభువు. కాబట్టి ఏదైనప్పటికీ ప్రభు అయినా ఉన్నవాడైనా యెహోవా అయినా యావే అయినా తన ప్రజల మధ్యన నివాసం ఉండే దేవుడిగా ఉన్నాడు అన్నాడు మోషే. అదే తెలియపరుస్తున్నాడు, పాలెంలో మధ్యలో నాకు కూడా ఒక మందసాన్ని ఏర్పాటు చేయండి, నేను మీ మధ్యన ఉంటాను, మీతోనూ ఉంటాను అని తెలియపరుస్తుంది. జపన్యా గ్రంథంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3:15 ఇకను మేదట మీకు అపాయము సంభవింపదు, ఆ దినమున జనులు మీతో ఇట్లుండును, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకును, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన ఉన్న దేవుడు కాబట్టి నీ మధ్యన ఉంటాడు. నేను ఒంటరి వాడిని, నాకెవరూ లేరు, నాకు తోడు వచ్చేవారు ఎవరో లేరా అని అనుకో. మాకు సృష్టికర్త అయిన దేవుడు, స్వయంభవుడు,
ఆత్మైన దేవుడు నీతో ఉండేవాడు, మీ మధ్యన ఉండే దేవుడిగా ఉన్నాడు. భయపడవద్దు సియోను, భయపడకము. యెహోవా ధైర్యం తెచ్చుకో, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును అంటున్నాడు. మీ మధ్య ఉండే దేవుడు ఎలాంటి వాడు? శక్తిమంతుడు. కాబట్టి ఆయన శక్తిగల దేవుడు. అలాగే మన మధ్యన ఉన్నట్టు కాదు, కానీ నీలో ఉండే దేవుడిగా ఉన్నాడు. వాక్యాన్ని మనకు తెలుసు కదా, లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రణగ్రంథం 3:20 కూడా, నీ హృదయం అనే తలుపును నువ్వు తెరిచినట్లయితే నేనును నాతో కూడా అతను భోజనం చేయుతును అంటాడు. నీ హృదయంలోకి నేను వస్తాను, నీ హృదయం అనే తలుపు నా స్వరమిని తలుపు తీసినట్లే నేను అతని వద్దకు వచ్చి. కాబట్టి సహోదరి సహోదర, ప్రభు మన మధ్య ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు అని గ్రహించి ధైర్యం తెచ్చుకొని నీవు భయపడక ధైర్యం తెచ్చుకొనము, ఆయన మీ మధ్య ఉన్నాడు. ఎలాంటి దేవుడు? శక్తిమంతుడు. ఆయన రక్షించును, ఆయన శక్తిమంతుడు. బహు ఆనందంతో మీ అందరు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను శాంతమును వహించి నీ అందరు సంతోషం చేత ఆయన వర్షించును. కాబట్టి ప్రభు ఉన్నవాడును అనువాడై ఉన్నాడు. మన మధ్యన అబ్రహాం ఇసాకు యాకోబు పేరు కలిగిన వాడుగా ఉన్నాడు, అనువాడై ఉన్నాడు. యెహోవా అనువాడై ఉన్నాడు, ఉన్నవాడును అనువాడై ఉన్నాడు. కాబట్టి అన్నాడు ఆ విధంగా వారికి పరిచయం చేసుకొని తెలియపరచమన్నప్పుడు వారందరూ ఆయన చేసిన, ఆయన ద్వారా ఆ కర్రతో చేసిన అద్భుత కార్యాలను చూసి నిజమే ఇతని యావే క్రియస్ ప్రభువే యెహోవాయే ఉన్నవాడే అనువాడే ఉన్నాడని వారందరూ నమ్మినట్టుగా మనకన్నా. ఈనాడు నువ్వు నమ్ముతున్నావు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదర, నువ్వెవరైనా కావచ్చు, ఆయన మీతో ఉన్నవాడు. నీ హృదయాన్ని తెలిసి నీ పాపములు ఒప్పుకొని ప్రభా నాలోకి రండి అని నువ్వు ఆహ్వానించినట్లయితే తప్పనిసరిగా సంతోషముగా ఆయన నీ మధ్యకు వస్తాడు, నీలోకి వస్తాడు, నీతో ఉంటాడు. ధైర్యం తెచ్చుకో, అధైర్యపడను. ఆనాడు ఇజ్రాయెల్ మోషేతో మాట్లాడే దేవుడు ఈనాడు నీతోనూ నాతోనూ మాట్లాడతాడు. ఆయన మరొక పేరు చెబుతాడు, ఇది తరతరములు, ఇది జ్ఞాపకార్థమైన నామం. ఏ నామము? అబ్రహాం ఇసాకు యాకోబు దేవుడు అంటున్నాడు. అవును, తోడుగా ఉండే నామం. వారికి తోడుగా ఉన్న దేవుడు మనకును తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయాలు అదేది పడకుండా ఉన్నవాడు అనువాడు అయిన మన ప్రభు ఉన్నారని ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఉన్నవాడు ఏం చేస్తాడు? శక్తిమంతుడు, అద్భుత కార్యం చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల మధ్య ప్రభు ఉన్నాడు కాబట్టి, వారి మధ్య నివాసం చేశాడు కాబట్టి, వారిలో ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలు ప్రతిదినము మన్నా ఆహారాన్ని వారికి ఇవ్వటం, వారి వస్త్రములను మాయలేదు, కాళ్ళు వాయలేదు, చెప్పుడు వారు తేగలేదు. అవును, ఆయన మహిమ ఆయన వారితో ఉండటం బట్టి, ఆయన వారితో నడవటం బట్టి ఇలాంటి అద్భుత కార్యాలు జరిగింది. కాబట్టి ఉన్నవాడు అనేవాడు ఏం చేస్తాడు? శక్తిమంతుడు, అద్భుతాలు చేస్తాడు. అటు దేవుని నువ్వు ఆహ్వానించు, నీకు నీ పక్షాన్ని కుటుంబ పక్షాన్ని అద్భుతం జరిగిస్తాడు. ధైర్యంగా ఉండు, దిగులు పడకు. దేవుడు యొక్క మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడు మహోన్నతుని మా గొప్ప దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సార్, నీవు ఉన్నవాడును అనువాడు అని మాతో కొద్ది మాటలు మాట్లాడిన గొప్ప దేవుడా నీకే ఉంది. ఆనాడు మోషేకి నీ యొక్క పేరేమిని అని అడగగా చక్కటి మాట తెలియపచ్చు, అవునయ్యా ప్రజలను ప్రేమించేవారు ప్రజల మధ్య ఉండేవారు, ప్రజలను ప్రేమించేవారు ప్రజల హృదయాలు నివాసం చేసేవారు. అంత మాత్రమే కాదు, ఆయన శక్తిమంతుడు, అద్భుత కార్యం జరిగించు. అవును, ఎవరైతే ప్రభునైనా అవసర తక్కలో ఎదుకులో ఇబ్బందులు ఉన్నారో వారిని మీరు అయినా శక్తిమంతుడైన గొప్ప దేవ వారిని స్వస్థపరచండి, వారి మధ్య మీరుండి అద్భుత కార్యం జరిగించండి, వారి అవసరం తీర్చి సహాయం తెచ్చమని చిన్న ప్రార్థన అలిగించి అంగీకరించి యేసయ్య శ్రేష్టమైన నామం అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్.